ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం సర్కిల్ ఆఫీసులో సర్కిల్ ఇన్స్పెక్టర్ మేసాల రాంబాబు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వినాయక చవితి పండుగ సందర్భంగా త్రిప్రాంతకం సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో వినాయకుని బొమ్మలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ త్రిప్రాంతకం సర్కిల్ ఆఫీసులో సర్కిల్ పరిధిలోని మీ యొక్క స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలని ఆయన తెలిపారు ఎవరైతే పర్మిషన్ తీసుకోకుండా పోలీస్ వారికి వ్యతిరేకంగా బొమ్మలు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు వినాయక చవితి పండుగ నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎవరైనా మద్యం సేవించి భంగం కలిగిస్తే అటువంటి వారిపై చర్యలు తప్పవని అన్నారు వినాయక చవితికి సంబంధించిన బొమ్మలు ఎక్కడైతే పెడతారో ప్రతి బొమ్మ కూడా పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి అదేవిధంగా ఏ రూట్లో వెళ్తారో ఎక్కడ నిమజ్జనం చేస్తారు అనేది మీరు పర్మిషన్ లెక్కలో తెలియజేయవలసి ఉంటుంది అదేవిధంగా వినాయక చవితి జరుగుతున్న తొమ్మిది రోజులైనా పాపం రోజులైనా 12 రోజులైనా 18 రోజులైనా 140 పోలీస్ స్టేషన్ అదేవిధంగా 30 పోలీస్ కొన్ని ప్రజలు కొన్ని ఎక్స్మిషన్లు చేస్తున్నాం వీటిలో ముఖ్యంగా వినాయక చవితికి సంబంధించిన బొమ్మలు ఎక్కడైతే పెడతారో ముఖ్యంగా తీసుకోవాలి అదేవిధంగా ఏ రూట్లో వెళ్తారో ఎక్కడ నిమజ్జనం చేస్తారనేది మీరు పర్మిషన్ లెక్కలో తెలియజేయవలసి ఉంటుంది అదేవిధంగా వినాయక చవితి జరుగుతున్న 9 రోజులైనా 11 రోజులైనా 12 రోజులైనా 18 రోజులైనా 140 పోలీస్ యాక్షన్ అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంటుంది దాన్ని ప్రజలందరూ కూడా గమనించి దానికి తగ్గట్టుగా ప్రవర్తించవలసి ఉంటుంది ప్రతి బొమ్మ కూడా కమిటీ మెంబర్స్ ఉండాలి నలుగురు కానీ ఐదుగురు కానీ కమిటీ మెంబర్స్ ఉండాలి వాళ్ళని వాళ్ళే మొత్తం ఆ బొమ్మకు సంబంధించిన ఏం జరిగినా కూడా వాళ్ళే బాధ్యత వహించవలసి ఉంటుంది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి సర్కిల్ ఆఫీసులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ కమిషనర్తో పాటు మన ఆధార్ కార్డులు లేదంటే ఏదైనా ఐడెంటిఫికేషన్ మాత్రం ఐడెంటిఫికేషన్ కార్డుతో పాటు ఇవ్వాల్సి ఉంటుంది దీని ద్వారా ఏమవుతుందంటే మనకి ఆ ఊర్లో గొడవ జరగకుండా తర్వాత విగ్రహానికి సెక్యూరిటీ ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఈ మా తరఫున అయితే మాత్రం పటిష్టంగా బందోబస్తు నిర్వహిస్తాం ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ముందుగానే బందోబస్తు నిర్వహిస్తాం ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా బొమ్మలు పెడతారో వాళ్ళపై కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోబడుతుంది ఎందుకంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల మేము సరిగ్గా బందోబస్తు వేయలేము మాకు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల అక్కడ ఏ ప్రమాదం జరిగినా కూడా ఆ బొమ్మ అదే ఐడీలు ఎవరైతే పెడతారో వాళ్ళు బాధ్యత వహించవలసి వస్తుంది వాళ్ళపైన కేసు కూడా నమోదు చేయవలసి వస్తుంది ఇంతకుముందు కూడా చాలా కేసులు చాలా బొమ్మల దగ్గర ఈ విధంగా పర్మిషన్ లేకుండా బొమ్మలు పెట్టారు వాటిపైన కేసు నమోదు చేసి వాటిపైన యాక్షన్ కూడా తీసుకున్నాం అలాగా ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ అనేది తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి తీసుకొని బొమ్మ పెట్టాలి పెట్టేటప్పుడు ఈ చెప్పిన వివరాలన్నీ కూడా పోలీస్ స్టేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఈ ప్రతి బొమ్మ కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక మహిళా కానిస్టేబుల్ని అబ్జర్వేషన్ పెడతాం దాని ద్వారా ఆ బొమ్మ ఎప్పుడు ఏ రోజు ఏం జరుగుతుంది అక్కడ అనే సిచ్యువేషన్ కూడా మేము అబ్జర్వేషన్ చేసి టైం టు టైం మేము మా పై అధికారులకి తెలియజేస్తుంటాం ప్రతి బొమ్మ కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాం ఈ జియో ట్యాగింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన జిల్లాలో ఎన్ని బొమ్మలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి తాలూకు వివరాలు ఏంటి వాటిలో కమిటీ మెంబర్స్ ఎవరు వాళ్ళ తాలూకా ఎప్పుడు ఏ రూట్లో వెళ్తాయి ఏ రూట్లో ఎక్కడ ఇవి నిమజ్జనం చేస్తారు అనే వివరాలన్నీ కూడా ఈ జియో ట్యాగింగ్ ద్వారా ఒకేసారి మనకి తెలుస్తుంది దాని ప్రకారం మేము మాకేమవుతుందంటే ఈ బందోబస్తు అనేది ఈజీగా మేము బందోబస్తు చేయగలం ఈరోజు పలానా ఊర్లో 4 బొమ్మలు ఉన్నట్టు ఆ 4 బొమ్మల తాలూకా ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది ఈరోజు లాస్ట్ డే అని చూద్దాం వస్తుంది ఆ లాస్ట్ డే వచ్చినప్పుడు ఆ ఊరికి సంబంధించిన నైట్ మేము ఉదయానికి బందోబస్తు నిర్వహిస్తాం ఆ విధంగా చాలా పకడ్బందీగా టెక్నాలజీ ఉపయోగించి ఈ డీజిల్ పెట్టడం వల్ల చాలామంది ఈ డీజిల్ వల్ల ఏమంటే సౌండ్ పొల్యూషన్ వస్తుంది తర్వాత చాలామంది దేవుడి కార్యక్రమాన్ని అపప్రభావితం చేస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే భక్తి పోయి వేరే విషయాల్లో వేరే గొడవ జరగడానికి అవకాశం ఉంటుంది లేదంటే తాగంలో వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు దీనికి అంతటి కారణం ఏంటంటే డీజిల్ కాబట్టి ఈ డీజిల్ని మనం నివారించాలి అసలు మంచి ఉద్దేశంతో ఆలోచించండి పోలీసులకు సహకరించాలి డీజిల్ మాత్రం పెట్టకుండా చూడాలి డీజిల్ పెడితే మాత్రం దానికి కూడా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా బొమ్మ దగ్గర పెట్టిన ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా డీజిల్ పెట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాం